దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీరు ఏ పరిస్థితుల్లోనైనా ఉండండి, ఎలాంటి క్లిష్ట కష్ట పరిస్థితులైనా ఉండండి, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూచి దేవా అని ఆ దేవునికి మొర్రపెట్టండి. ఆయన అంటున్నాడు, నేను మీకు ఉత్తరమిస్తాను, జవాబిస్తాను. మన దేవుడు ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ఆయనకి పేరుంది. ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదుల్లో ప్రార్థనలు ఆలకించువాడా అనే బిరుదు ఉంది ఆయనకి. తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తాడు, తప్పక జవాబిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, జవాబిచ్చే దేవుడు, ఆలకించే దేవుడు. నమ్మండి, మన ప్రతి ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇంతకుముందు కొంతమంది భక్తులు, వారు దేవునికి టెలిఫోన్ నెంబర్స్ ఉన్నాయి అనేవారు. ఆయన టెలిఫోన్ నెంబర్లో ద బెస్ట్ నెంబర్ ఏంటంటే 333 అనేవాళ్ళు. 333 అంటే ఇదే యిర్మీయా గ్రంథం 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. కష్టకాలంలో నిజంగా మనకి ఎప్పుడైనా సరే, ఎనీవేర్, ఎనీ టైం, అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఏ సమయమందైనా, ఏ స్థితిలో మనమున్నా, ఎలాంటి శోధనలో పరిస్థితుల్లో మనమున్నా, మనం అక్కడుండి మొర్రపెడితే మన దేవుడు అక్కడికి వచ్చి మనల్ని రక్షించే దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఆయనకు మొర్రపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు. మరి ఏ గొప్ప జనానికి అంత అదృష్టం లేదంట. నిత్యోపదేశకాండం 4:7 ఆ మాట మనం చూస్తాం. నిజంగా ఎవరికే అదృష్టం లేదు, ఆయన నమ్ముకున్న మనకే ఆ అదృష్టం. ఆయన నెంబర్ 333. ఇంకొక నెంబర్ కూడా ఉంది ఆయనకి, 5015. ఇదేంటండి, 50వ కీర్తన 15వ వచనంలో మాట మనం చూస్తాం. ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, అప్పుడు నువ్వు నన్ను మహిమపరిచేదము. ఎంత బాగుందో, ఆపద వచ్చిందా అంటే నాకు మొర్రపెట్టు, ఆ ఆపద వచ్చినప్పుడు నాకు మొర్రపెట్టు, మొర్రపెడితే నేను నిన్ను విడిపిస్తాను ఆపద నుండి. కనుక ఈ నెంబర్ 5015, ఆయనకి మరో నెంబర్ ఉందన్నమాట 5015. ఆయనకి ఎప్పుడు మొర్రపెట్టినా, ఎక్కడి నుండి మొర్రపెట్టినా ఆయన మన మొర్ర ఆలకిస్తాడు, ఆ ఆపద నుండి మనల్ని అక్కడ విడిపిస్తాడు. అప్పుడు మనం, దేవా ఎంత గొప్ప దేవుడు నువ్వు అని మనం ఆయనకు మొర్రపెడతాం. 46వ కీర్తనలో కొరకుమార్లి మాట అనలేదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అని అందుకే అన్నాడు. అంటే ఆపద వచ్చినప్పుడు నిజంగా నమ్ముకోదగిన సహాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. చాలామంది అంటారు, మీకు ఆపద వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మాకు ఫోన్ చేయండి, మేము వెంటనే మిమ్మల్ని ఆదుకుంటాం, వెంటనే వచ్చేస్తాం, మీకు సహాయం చేస్తాం అంటూ ఉంటారు. కానీ నిజంగా ఆ టైంలో వాళ్ళ ఫోను పనిచేయదు. ఒకవేళ ఫోన్ పనిచేసినా మేము ఎక్కడో ఉన్నాం, బిజీలో ఉన్నాం అంటారే. కానీ నిజంగా మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించగలిగిన వాడు దేవుడు తప్ప మరెవరు లేరు. ఎనీ టైం, ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఏ పరిస్థితుల్లోన్నా, ఏ సమయమందైనా సరే, నిజంగా మనము ఈ విధంగా దేవునికి మనం మొరపెడితే దేవుడు దిగొచ్చి మనకు సహాయం చేస్తాడు. అలా బైబిల్ గ్రంథంలో భక్తులకే కాదు, ఈ వాగ్దానం వింటున్న మీ విషయంలో ఎన్నిసార్లు దేవుడు అది నిజం చేయలా, నా విషయంలో చెప్తున్న నా విషయంలో, వింటున్న మీ విషయంలో ఎన్నోసార్లు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనం ఎక్కడున్నామో అక్కడ నుండే మనస్సులో మనం ప్రార్థన చేసుకొని మొరపెట్టినా సరే ఆ కష్టం నుండి దేవుడు మనల్ని విడిపించలా, అప్పటికప్పుడే ఆ కష్టం తొలగించలా దేవుడు. ఎన్నోసార్లు కదా, ఇప్పుడు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడున్న ఈ ఆపదలో కూడా, ఇప్పుడున్న ఈ సమస్యలో కూడా దేవుడికి మొరపెట్టండి, దేవుడు ఇప్పుడు కూడా మిమ్మల్ని విడిపిస్తాడు.
దావీదు భక్తుడు 34వ కీర్తనలో ఒక చక్కని మాట అంటాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించెను. అంటే దేవునికి ఈయన మొర్రపెట్టాడంట, ఈయన మొర్రను దేవుడు ఆలకించాడంట, ఈయనున్న శ్రమలన్నిటి నుండి తన రక్షించాడంట, ఎన్ని శ్రమలున్నాయో అన్ని శ్రమల నుండి రక్షించాడంట. ఇలా ఈయన రక్షించడానికి కారణం అక్కడ చెప్తున్నాడు, ఈ దీనుడు అంటున్నాడు. అంటే ఆయన దీనునిగా ఉండి మొర్రపెట్టాడు. ప్రియ దైవ జనాంగమ, మనం ఆయనకు మొర్రపెట్టేటప్పుడు మనం కూడా దీనులుగా ఉందాం. దీనుల మొర్రను ఆయన తోసేయడు, దీనులకు దగ్గరగా ఉండే దేవుడు దీనుల మొర ఆలకిస్తాడు, దీనులకు దగ్గరకు వస్తాడు, దీనులపైనే దృష్టి ఉంచుతాడు. యెషయాగ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచూ ఉండెను వానినే నేను దృష్టిస్తున్నాను అనలేదు. యెషయాగ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనంలో, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయినవాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను అనలేదాయన. నిజంగా మనం దీనులుగా ఉంటే మన దగ్గర నివసించే దేవుడు, మన దగ్గరికి రావటానికి ఇష్టపడే దేవుడు మన దేవుడు. కనుక మనం దీనులుగా ఉండి మనం ఆయనకు మొరపెడదాం. అందుకే దావీదు అంటాడు, నేను దీనునిగా ఉండి మొరపెట్టాను, దేవుడు నా మొరలు ఆలకించాడు. ధైర్యంగా ఉండండి ప్రియ దైవ జనాంగమ, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఏ స్థలంలో మీరున్నా మొరపెట్టండి. ఈరోజు మన వాగ్దానం, ఆయన మీ మొరలు ఆలకిస్తాడు, తప్పనిసరిగా మీకు జవాబిస్తాడు, మీ ప్రార్థనలకు జవాబిస్తాడు, మీ కష్టం నుండి విడిపిస్తాడు, అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆదుకొని సహాయం చేస్తాడు. ఈ 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి, 333-5015. ఆయన ఖచ్చితంగా మన మొరలు ఆలకించి వింటున్న మనందరి ప్రార్థనలకు జవాబిచ్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించమని, దయచేసి మీ బిడల ప్రార్థనలు మొరలు మీరు ఆలకించి జవాబులు దయచేయమని ఈ గుద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.